అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్? ఆయన డబ్బులు పంపించమని అడగాల్సినంత కాదు. నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలు పెట్టా. దాని ముందు ఎట్లుంటుందంటే వెన్ యూఆర్ అన్ అవుట్సైడర్ డబ్బుల గురించి మర్చిపోవాలి ఫస్ట్. మన సినిమాలు ఇనీషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటాను ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఖుషీ నుంచి ఇంకా అయిపోయింది రా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. సో వాట్ ఈస్ యువర్ మార్కెట్ ప్రైస్? నో కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్. ఎవరికి? ప్రొడ్యూసర్కు డబ్బు మిగిలి మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది.